ఆదికాండము 27వ అధ్యాయము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో ననెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏషావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏషావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలన నేను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినేడలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పెను. ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధనుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏషావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏషావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏషావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తీగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటే అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో ననెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను, ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడవనుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని
అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నునూ దీవించమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏషావు, యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనని తీసుకొనేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతన్ని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏషావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, ఏషావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను. మరియు, ఏషావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది, ఈ దేశస్థురాన్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని నేడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను.